మనకి పెళ్లి చేసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారంట పాపం. అయ్యో అవునా, మరే చేసిన పాపం ఊరికే పోతుందా ఏంటి? ఇది కొత్త రకం వంట అమ్మాయి, ఎలా చేయాలో రాసుకో. ఇది చేసావంటే మీ ఆయన నిన్ను మళ్ళీ వంటింటి జోలికి పోనివ్వడు. రోజు టింగురంగా అంటూ చక్క హోటల్ భోజనమే. అవునా? పోపిచ్చిదానా, ప్రతిసారి కాఫీ ఇచ్చి బాగుందా అని అడుగుతావే, బాగుంటే నేనే చెప్తాగా. అన్నట్టు సిరి, నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావోయ్? నీలో ఏం చూసినా అస్సలు చేసుకునేదాన్ని కాదు. అదేంటి కోడలి పిల్ల, భోజనం నిల్చొని తింటున్నావు? నిన్న మీరే చెప్పారు కదా అత్తయ్య, భర్త సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నా అని, అందుకే నిలబడి తింటున్నా. ఏమ్మా సిరి, 100కి 5 మార్కులు వస్తే పళ్ళిక్కులు ఇస్తున్నావు, సిగ్గులేదు? ఖాళీ పేపర్కి 5 మార్కులు ఇస్తే సంతోషమే కదా టీచర్.